బాబే నమస్తే మీ పేరు నా పేరు మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ జిలాని అబ్దుల్ ఖాదర్ జిలాని గారు ఏం చేస్తుంటారు నేనంటే ఏం ప్రస్తుతం ఏం చేయడం లేదండి ఖాళీగా ఉన్నాను ఎంతండి మీ వయసు ఎంతండి 70 సంవత్సరాలండి పెన్షన్ వస్తుందండి పెన్షన్ వస్తుందండి 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 ఎంత వస్తుంది 1000 రూపాయలు వస్తుందండి ఎప్పటి నుంచి వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాల నుంచి ఇంత ముందు 200 ఇచ్చేవారండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాల నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు మరి ఏంటి చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం చంద్రబాబు గారి పరిపాలన ప్రస్తుతం బాగానే ఉందండి కానీ బీజేపీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ముంచేశారండి ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర కాకుండా ఇస్తారని చెప్పేసి ద్రోహం చేశారు తర్వాత కేంద్రంలో కూడా ప్రభుత్వం సరిగా లేదండి ఎందుకంటే అవసరం ఉన్నటువంటి వస్తువులు ప్రపంచానికి కావాల్సినటువంటి వస్తువులు వదిలేసేసి విగ్రహాలను తయారు చేసుకొని విగ్రహాలను ప్రతిష్ఠించడం తర్వాత జీఎస్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది ప్రపంచం యొక్క వ్యవస్థ మారిపోయిందండి మధ్య తరగతి వాళ్ళు మొత్తం పాడైపోయారండి జీఎస్టీ గురించి ధనవంతులు బాగుపడ్డారు మధ్య తరగతి వాళ్ళు సర్వనాశనం అయిపోయారండి మొత్తం అంతా కోల్పోయారు దుకాణాలు వ్యాపారాలు చేసే వాళ్ళు దివాళాలు ఎత్తేశారు తర్వాత చాలామంది ఉండి బాధపడ్డ దాని గురించి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదండి అవి అందరికీ అందుతున్నాయి అంటారా ప్రభుత్వం సరిగా అందడం లేదని కొంతమందికి అందడం లేదు కొంతమంది అందుతున్నాయి ఎందుకని కొంతమందికి అందట్లేదు అంటారు కొంతమంది అంటే పార్టీ కార్యకర్తలకు లభిస్తున్నాయండి ఇతరులకి సంబంధం రావటం లేదు ఇతరులకు చేరడం లేదు మీరు పార్టీ కార్యకర్తేనా కాదండి ఏ పార్టీకి సంబంధం లేదు మీకు వస్తుంది కదా పింఛన్ పింఛన్ వస్తుందండి మామూలుగా అంటే వృద్ధాప్య పింఛన్ వస్తుంది అది వృద్ధుండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎన్నికల్లో ఉంటుందంటారా పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధాంతం అంటూ లేదండి ఒక సిద్ధాంతం లేదు తర్వాత మనిషి కూడా ఎటువంటి అండి ఒక సమయంలో బాగుంటాడు ఒక సమయంలో మెంటల్ అంటే మత స్థిమిత లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి అతనికి ఒక ఆశయం లేదు ఒక శిక్షణ లేదు తర్వాత అతనికి ఏమంటే కాన్స్టిట్యూషన్ ఏం లేదు కానీ ఏంటంటే అతను ఓ నవయువకులు ఏం తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సై అంటే ఆయన ఏం చేస్తాడు చేస్తూ ఉంటాడు పరిపాలన ఎలా చేస్తాడు ఏ విధంగా చేస్తాడు తర్వాత ఏది కూడా ఆలోచన లేదండి ఆయనకి రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటు చూసుకుంటే తూర్పు గోదావరి కాకినాడ విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఇటు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఫేవరెట్స్ ఏంటంటే ఫ్రాన్స్ ఎక్కువ ఉన్నారండి చాలా మంది నవయుగులు ఏం లేవు విశిక్షణ జనం లేనంటే వాళ్ళు అదేంటంటే వాళ్ళు అతనికి పేరెట్ మీద పని చేస్తున్నారు కానీ అతనికి ఒక ఏఎం అంటూ లేదండి ఒక కార్యం చేస్తారంటే ఒక సిద్ధాంతం ఉన్నది తర్వాత లేదండి భవిష్యత్ లేదు కానీ జగన్ గారికి ఉంది ఎందుకంటే కానీ ఏంటంటే ఏమో వెనకాల సపోర్ట్ లేదు మరి ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో జగన్కి తర్వాత చంద్రబాబు నాయుడికి హోరాహోరీగా ఉంటుందండి అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క మనుషులు జగన్కి సపోర్ట్ చేసినట్టయితే జగన్ వచ్చండి మరి మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు ముఖ్యమంత్రి అంటే ఇతను అనుభవశీలమైనటువంటి వ్యక్తి అతనికి అంటే కొంత అనుభవం తక్కువ తర్వాత ఏమంటే పార్టీలో తర్వాత మనుషుల్ని తన ఎమ్మెల్యేల్ని ఎస్పీల్ని అందరికీ అసమ్మతుల్ని బుజ్జగించడంలో కాస్తంత ఇతనికి అనుభవం లేదు సార్ నమస్తే అండి మీ పేరండి నా పేరు పద్మనాభం అండి గారు ఏం చేస్తుంటారు నేను వాచ్ మెకానిక్ అండి సరే ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు ఈ కాకినాడ నగరంలో కాకినాడ నగరం అయితే అభివృద్ధి బాగా జరుగుతుందండి ఇంకా కొంత పెండింగ్లు ఉండిపోయి రోడ్లు కంట్రోల్ సరిగా అవ్వక కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది అంతే లేకపోతే బాగానే ఉంది ప్రస్తుతం మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది బాగా చేస్తున్నారండి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు మరి మిగతా పనులు కూడా పూర్తి అవ్వాలి కదా కొన్ని బిల్డింగ్లు అడ్డొచ్చింది దానివల్ల అది అవ్వట్లేదు ఆయన చేయాలంటే మాత్రం మాలో కూడా ఉండాలి కదా అంతే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా మీ ఎమ్మెల్యే గారు ఈసారి మరి చేసి అన్ని మంచి పనులు గెలుస్తారా గెలకుండా ఉండరు కదా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు నాకు అక్కడ దాకా టచ్ లేదండి అంతవరకు నాకు అది ఏళ్ళ గురించే నాకు తెలుసు చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం బాగా చేస్తున్నారు ప్రస్తుతం ఆయన చేసిందంతా బాగా మంచిదే కనపడుతుంది ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా మా మట్టుకు అందుతున్నాయి అంటే మాకు అందుతున్నాయి మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయంటారా అంటే మరి ప్రచారాన్ని బట్టి ఏమో ఏం చెప్పలేము కాకపోతే మరి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నాకు ఎవరైనా అంటే మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైతేనే మంచి పనులు చేసేవాళ్ళు కావాలంతే ఎవరు చేస్తారనుకుంటున్నారు ఆ మంచి పనులు అవును ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు ఆయన కొత్తగా వస్తే ఆయన చేస్తున్నారు లేదో తెలుస్తారు సార్ నమస్తే అండి మీ పేరు మోహన్ అండి సార్ ఏం చేస్తుంటారు నేను వాచ్ మెకానిక్ అండి
ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంతవరకు స్పందిస్తూ ప్రజల్లో ఇప్పుడు ఎంతవరకు ఉంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటే ఏమన్నా వస్తుంటే వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు అక్కడక్కడ అంటే పది చోటకే కాదు అలా ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్తున్నారు చూస్తున్నారండి అవుతుంది జరుగుతూ ఉంది మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా అది అవ్వచ్చండి అవుతుంది ఇంకా పనులు అవి జరుగుతున్నాయి కాబట్టి అవ్వచ్చు అనుకుంటున్నాం మేమంతా కూడా రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం చంద్రబాబు పరిపాలన ఆయన చేస్తున్న రాష్ట్రం విడిపోయాక మనకి ఏమీ లేదు కాబట్టి జనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు మొత్తం నమ్మదు కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటారు అందుతున్నాయండి అందరికి అందుతున్నాయి రాష్ట్రంలో కానీ అది కానీ ఇది కానీ అన్నీ కూడా అందుతున్నాయి అంటే కొంతమంది చెప్తున్నారు ఓన్లీ కేవలం తెలుగుదేశం పార్టీ వర్గానికి సంబంధించిన వారికి ఇస్తున్నారు కానీ మిగిలిన పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అందులో ఎంతవరకు నిజం అలాగని లేదండి ఇల్లు వాళ్ళకి కంపల్సరీగా ఇస్తున్నారు ఇప్పుడు స్టోర్లయ్యో పథకాలు పండగలకి అవి ఇస్తున్నారు అది వెళ్ళిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు వెళ్ళిన వాళ్ళకి మరి వాళ్ళు వెళ్ళాలి కదా అంటే మరి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందంట పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆవిడ ఎలక్షన్కి వచ్చేదాకా ఏమీ చెప్పలేము మరి ఎలా ఉంటుంది అన్నది అంటే మిగిలిన రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే ఇటు సైడ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కదా ఎంతవరకు నిజం ఉంటుందంటారు అది అంటే చెప్పలేము నేను చెప్పలేనది జనం మొత్తం ప్రతి దానికి కూడా జనం ఉంటున్నారు వాళ్ళ వెనకాల ఉంటున్నారు వీళ్ళ వెనకాల అందరూ జనం ఉంటున్నారు ఫుల్లు కానీ మరి ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందని ఏది కూడా చెప్పలేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయంటారా అది అది చెప్పలేము మరి ఎందుకని అలా చెప్తున్నా కదండి మీకు మీకు వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటా నాకైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎందుకంటే డెవలప్ అవుతుంది కొద్ది కొద్ది ఇప్పుడు ఎవరైనా సరే ఒక్కరే చేయలేరు ఒకసారి అయిపోదు నమ్మదమ్మది అవుతుంది మనం తొందర పడకూడదు ఒకసారి ఏది చేయలేము కదా మనం నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మెయిన్ రోడ్ ఉందంటే నెమ్మదిగా డెవలప్మెంట్ చేస్తున్నారు కొన్ని రోడ్డు పైన కొన్ని కోట్లకి వెళ్ళారు అలాగైంది ఇలాగైంది నమ్మ చేసుకుంటూ వస్తున్నారండి ఒకటి అవుతుంది కొద్ది టైం పడుతుంది బాగుపడాలంటే సార్ నమస్తే అండి సార్ ఏంటి ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు అభివృద్ధి జరుగుతుందండి కానీ స్లోగా జరుగుతుందండి అది పట్టించుకోవట్లేదు ఒక కటింగ్ చేయడానికి ఒక 5-6 ఏళ్ళు పడుతుంది మున్సిపాలిటీ మరి ఏం పట్టించుకుంటుందో అర్థం కదా ఒక చూసారా ఆ బొల్లు అయ్యి కూడా పద్ధతి లేదు సెంటర్లో లైటింగ్ లేదు ఇవన్నీ జరిగి 5 సంవత్సరాల కింద జరిగింది ఇప్పటిదాకా ఏమీ చేయలే మరి ఎప్పుడు జరుగుతుందో మున్సిపాలిటీ పనులు వసూలు చేయమంటూ వసూలు చేస్తారు చెందుతున్నారు ఇంక 5 సంవత్సరాలు పెట్టి అలాగే ఉన్నది మరి ఏంటి ఇంత జరుగుతున్నా మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తారంటే వాళ్ళు పొల్లాలు ఉంటారు కానీ ఆయన ఆయన వచ్చి చేస్తాడటి ఆయన అభిజెప్పిన చేయించాలి చూసుకోండి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు కటింగ్ చేయాలంటే కొంతమంది కటింగ్ కూడా చేయించడానికి ఇది లేట్లేదు అక్కడ మార్కెట్ ఉంది మార్కెట్ కూడా వెళ్ళలేకపోతున్నాం రాలేకపోతున్నాం ఎవడు పట్టించుకోవట్లేదు దాంట్లో దారి వెళ్ళాలంటే మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున 3 గంటల కాంచి 10 గంటల దాకా ఆ లోపలికి వెళ్ళి రాలేం మార్కెట్లో పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళంటే కష్టం ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లారు మీ సమస్య ఉంది ఆ మార్కెట్ ఎప్పుడో కడతా ఉన్నారు కానీ కట్టట్లేదు ఈ జన్మకు అవుతుందో లేదో తెలియదు ఈ ఊరే అవట్లేదు ఇంకా మార్కెట్కి ఏ పట్టించుకుంటున్నారో ఏం చేస్తారో తెలియదు పెద్దలు ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఈసారి గెలిస్తే సుఖపెట్టింది ఎంత ఎవరు వచ్చినా చేసే వాళ్ళకి ఉండాలి ముందు ఏమి లేకపోతే ఎవడేం చెప్తాం ముందు ఇక్కడ మార్కెట్ లోపలికి పెట్టాలి మార్కెట్ వల్ల చాలా ట్రబుల్ అయిపోతున్నారు అక్కడ సందులు మూసేశారు 4 సందులు ఆ 4 తెరిపించాలి ఈ జనం వచ్చిన జనాభా సందులు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు వేసిన ప్లాన్లో ఉన్నది అవి తీయించాలి సందులు తీయించాలి మరి ఏంటి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరు ముఖ్యమంత్రి అంటే అనేది కాదు చంద్రబాబే అవ్వాలని అనుకుంటున్నాం అండి ఎందుకని ఎందుకంటే ఒకప్పుడు రోడ్లు లేవు లైటింగ్ లేదు ఏమీ లేదు ఆయన వచ్చిన తర్వాత స్పీడ్గా జరుగుతుంది మొత్తం ఇంకా చెప్పాలంటే 2 ఇయర్స్లో పిఠాపురం కాకినాడ రోడ్డు ఎలా కొట్టే అలా ఉండేది ఈరోజు 4 లైన్స్ వేసారు మరి ఇది సోమలకోటది అవ్వాలి సోమలకోటది అంటే మరి ఇంకా ఇది అవుతే కానీ స్టార్ట్ చేయరు దానికి టైం పడుతుంది మరి ఇంజనీర్లు వాళ్ళు కూడా రావాలి కదా మళ్ళీ ఇక్కడ చేసిన వాళ్ళు పూర్తి అవుతే కానీ అక్కడికి వెళ్ళరు ఇవన్నీ చేయాలంటే మరి ఆయన ముందు తొయ్యాలి కానీ ఈ కాంగ్రెస్ పరిపాలన ఈలో ఎవరు వచ్చినా అవ్వటం లేదు ఆయనే రావాలి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందంటారు అసలు ఈ ఎన్నికల్లో చూసుకుంటే ఆయన వేస్ట్ అండి అది వేస్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఇద్దరు వచ్చినా సుఖం లేదు ఎందుకని అలా ఎందుకనంటే వాళ్ళు చేసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు సంపాదించుకోవడం కానీ మామూలుగా చేయడం లేదు ఏది
పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆ సంపంచకు డబ్బులు ఎన్ని కోట్ల రూపాయలు ఏ ఊరికి ఎంత ఖర్చు పెట్టాడు చెప్పమనండి ఎవరు చేస్తే వేయకుండా అంటాడు మా అంతా ఎంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇది ఉన్నారు ఎంత అందరూ కలిపి మరి ఎప్పుడు మారుస్తారు ఏమి ఎవరు ఏమి చేయకుండా నాకేసంటే ఓట్లు ఎవరు వేసేస్తారు చెప్పండి కానీ ఈ పెద్దలు ఎవరు వచ్చినా సరే చేస్తేనే బాగుంటుంది ఈ ఐదారేళ్ళు అయింది ఇదంతా దారి అంతా ఇలాగ ఉంటే వదిలేశారు మున్సిపాలిటీ కూడా ఇప్పటికైనా పట్టించుకోవాలి.